హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ప్రపంచంలో ఉంటున్న ఫీమేల్స్, స్త్రీల యొక్క బాడీ షేప్ ఎన్ని విధాలుగా ఉంటాయి అనే ఒక వివరణను ఇవ్వడానికి ఈ లైఫ్ కీ ఛానల్ ద్వారా నేను సిద్ధపడుతున్నాను. మొదటిగా అసలు ఈ బాడీ షేప్ వాటి వల్ల లాభం ఏంటి అనే విషయాన్ని గ్రహించాలి. శారీరక ఆరోగ్యం, అందము, అదేవిధంగా ఆత్మవిశ్వాసము, సంతోషము, ఇవన్నీ ఈ బాడీ షేప్ మనకు అందిస్తాయి. మొట్టమొదటిగా వీటిలో యాపిల్ షేప్ లేదా ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంటాం. ఈ యాపిల్ షేప్ని మనం కానీ గమనిస్తే టాప్ హెవీగా ఉండడం, బ్రాడ్ షోల్డర్ ఉండడము, బస్ట్ ఫుల్గా ఉండడం, అదేవిధంగా వేస్ట్ ఇవన్నీ ఫుల్గా కొద్దిగా ఫుల్నెస్తో కొంత లావుగా మందంగా ఉండడం ఉంటుంది. ఇది ఈ విధంగా ఎవరు షేప్ అయితే ఉంటుందో వీళ్ళకి హై రిస్క్ ఇన్ ద డయాబెటిక్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హార్ట్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది, క్రొవ్వు పేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ అబ్డోమినల్ షేప్ ఈ విధంగా లావుగా లేదా యాపిల్ షేప్లో ఉంటారో వారికి తెలియకుండా కొన్ని రకాలైన శారీరక సమస్యలు ఏర్పడతాయి. అందుకని వారు దాన్ని గమనించి వారి షేప్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, జిమ్కి వెళ్ళడం ద్వారా, అదేవిధంగా అద్దంలో మిర్రర్లో మీ బాడీని చెక్ చేసుకొని నెమ్మది నెమ్మదిగా వాటిలో మార్పు చేసుకుంటే చాలా చక్కగా హెల్తీగా ఉంటారు. వీరు లెగ్స్ కానీ హిప్స్ కానీ కొంత థిక్గా ఉంటాయి, అంటే అనుకున్నంత లావు కాదు, కానీ కొంచెం ఒక రకంగా చెప్పాలంటే వాటితో కంపేర్ చేస్తే టాప్ పార్ట్స్ అన్నీ హెవీగా ఉంటాయి, బాటమ్ కొంత తక్కువగా తేడాలు ఉంటాయి. ఇది యాపిల్ షేప్ అంటాం. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, దీని గురించి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ విధంగా నెమ్మదిగా వాళ్ళ బాడీని మెజర్ చేసుకొని ఒక మిర్రర్ ముందు ఒక టేప్ తీసుకొని మెజర్ చేసుకొని ఏ విధంగా ఉన్నాం ఏంటి అనేది తెలియజేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక రెండవది రెక్టాంగిల్ షేప్ అంటాం. వీళ్ళది ఎలా ఉంటుందంటే రిప్స్ కానీ, వేస్ట్ కానీ, హిప్ కానీ, షోల్డర్ కానీ అంటే నడుము కానీ, అదేవిధంగా వారి యొక్క బ్యాక్ హిప్స్ కానీ, అదేవిధంగా రిప్స్ కానీ, షోల్డర్స్ కానీ దాదాపుగా సిమిలర్గా ఒకే విధంగా పైనుంచి కిందకి రెక్టాంగిల్ షేప్ అంటే ఒకే విధంగా ఉండడానికి ఉంటాయి. వీరు అనుకుంటే ఏ షేప్కైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం కొంత కఠోరమైన పరిశ్రమ, అదేవిధంగా గైడెన్స్ తీసుకొని జిమ్ ట్రైనర్స్ కావచ్చు, వీళ్ళవి బాడీ లాంగ్వేజ్ సంబంధించిన దాన్ని తీసుకొని మీరు లేదా మిర్రర్ అనేది మీకు ఒక మంచి నేస్తంగా పనిచేస్తుంది. ఇక మూడవది అవర్ గ్లాస్ అంటాం. అవర్ గ్లాస్ ఇది బాగా అబ్జర్వ్ చేస్తే వైడ్ బస్ట్, నేరో వేస్ట్, వైడ్ హిప్స్, అంటే ఇంకా చెప్పాలంటే బస్ట్, బస్ట్ అంటే బ్రెస్ట్ అండి, బస్ట్ హిప్ సిమిలారిటీగా సేమ్ మెజర్గా ఉంటాయి. వాస్తవానికి గమనిస్తే పర్ఫెక్ట్ ఫీమేల్ బాడీ షేప్ ఫ్యాషన్ డిజైనర్స్ కానీ, ప్రపంచంలో ఉంటున్న ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ కానీ అవర్ గ్లాస్ షేప్లో ఉన్న లేడీస్ చాలా అట్రాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, వారు ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా చాలా చక్కగా ఉంటారు. ఇక ట్రయాంగిల్ ఆర్ పియర్ షేప్ అంట. ఈ ట్రయాంగిల్ ఆర్ పియర్ షేప్లో గమనిస్తే షోల్డర్ లెస్గా ఉంటుంది, హిప్ మోరుగా ఉంటుంది. ఈ షేప్లో ఉంటే పియర్ షేప్ అంట. వీరు కొంచెం దానికి సంబంధించిన హిప్ కొంచెం తగ్గించుకుంటే లెవెల్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక డైమండ్ షేప్ అంట. ఈ డైమండ్ షేప్లో బ్రాడర్ హిప్స్ ఉంటాయి, అదేవిధంగా అంటే షోల్డర్స్తో కంపేర్ చేస్తే హిప్స్ కొంచెం బ్రాడ్గా ఉంటాయి, అదేవిధంగా నేరో బస్ట్ ఉంటుంది, ఫుల్లర్ వేస్ట్ అంటే వేస్ట్ కొద్దిగా లావుగా ఉండడం ఈ విధంగా ఉంటుంది. ఇది డైమండ్ షేప్ అంట. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని గమనిస్తున్నారో, చూస్తున్నారో, వారు వారి షేప్ని మార్చుకోవడానికి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంతో సంతృప్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మున్ముందు అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మా లైఫ్ కీ ఛానల్లో కొన్ని వందల వీడియోస్ నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ అది ఏదైనా కానీ మానసిక ఆరోగ్యం మీద కూడా అత్యధిక ప్రభావం చూపుతుంది. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.